చంద్రబాబు నాయుడు గారు జైహో బీసీ ఐక్యవేదికని పెట్టి ఆంధ్రప్రదేశ్లోని వెనుకబండ కులాలకు చెందిన వ్యక్తులను మళ్ళీ వంచడానికి సభ పెట్టారు. అందుకనే ఇది జైహో బీసీ ఐక్యవేదిక సభ కాదు, బీసీలను వంచిన సభ, వంచన సభగా సామాన్య ప్రజా పార్టీ ఈరోజు మీకు తెలియజేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సుమారుగా 24 సంవత్సరాలు బట్టి అధికారంలో ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు వరకు కూడా వెనుకబడిన కులాలకు చెందిన వ్యక్తులకు ఉచిత ఉన్నత విద్య కానీ వైద్యం కానీ అందించలేదు. ఆ విధంగా బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా బీసీలని అణగదొక్కిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పచ్చి అవకాశవాది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మొన్నటి వరకు కాపులకు రిజర్వేషన్ ఇస్తారని కులాల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి ఎప్పుడైతే జనసేన పార్టీ వచ్చిందో కాపులందరూ కూడా ఇంచుమించుగా జనసేన పార్టీకి వెళ్ళిపోతారు కాబట్టి మళ్ళీ బీసీలని ప్రసన్నం చేసుకోవడం కోసం, బీసీలని మోసం చేయడం కోసం 2019లో బీసీల ఓట్ల కోసం గేలం వేయడం కోసం ఈరోజు మళ్ళీ జైహో బీసీ ఐక్యవేదికని మళ్ళీ బీసీలని వంచే ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. దీన్ని వెనుకబడిన కులాలకు చెందిన అక్క జల్లులారా, అన్నదమ్ములారా, మేధావులారా, ఒకసారి మీరు అందరూ ఆలోచించాలని, ఆ సభకి ఎవరు వెళ్ళొద్దని, ఆ సభని జయప్రదం చేయకుండా వెనుకబడిన కులాలకు చెందిన వ్యక్తులందరూ కూడా చూడాలో కోరుతా ఉన్నాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులారా, అక్క జల్లులారా, అన్నదమ్ములారా, మీ అందరికీ అండగా ఉండడానికి ఈరోజు సామాన్య ప్రజా పార్టీ ముందుకొచ్చింది. 2019లో మనం అధికారాన్ని సాధించుకొని మన హక్కుల్ని మనమే కాపాడుకుందామని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం.